తెలంగాణ పోలీస్ ఫైల్స్ 1969 రికార్డు కోసం వేట. తెలంగాణలో కొత్తగా కొలువు తీరి ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు సంఘీభావం తెలిపింది. ఉద్యమకారులను గుర్తించి గౌరవించాలని నిర్ణయించింది. ప్రతి ఉద్యమకారునికి ఇంటి స్థలం మంజూరు చేయాలని నిర్ణయించింది. గుజరాత్ ఫైల్, కాశ్మీర్ ఫైల్స్, కేరళ ఫైల్స్, రజాకార్ ఫైల్స్, కొంతకాలంగా బాగా ఫేమస్ అయిన ఈ పేర్లు ఇవి. కాశ్మీర్ ఫైల్స్ మాత్రం సినిమాగా వచ్చింది. రజాకార్ సినిమా షూటింగ్ అయితే జరుగుతుంది. అయితే ఈ ఫైల్స్కు తోడు తాజాగా తెలంగాణ ఫైల్స్ పదం తెలంగాణలో ఎక్కువగా వినపడుతుంది. 5.5 దశాబ్దాల పోలీస్ రికార్డ్స్ కోసం తెలంగాణ ఉద్యమకారులు ఇప్పుడు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. తెలంగాణలో కొత్తగా కొలువు తీరి ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులను గౌరవించాలని, ఈ నేపథ్యంలో ప్రతి ఉద్యమకారునికి ఇంటి స్థలం మంజూరు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మేనిఫెస్టోలో కూడా పేర్కొంది. ఇటీవలి కాలంలో ప్రజాపాలన అభయహస్తం పేరుతో దరఖాస్తులు కూడా స్వీకరించింది. అయితే ఈ దరఖాస్తులో ఉద్యమకారులపై నమోదైన కేసు నంబర్ ఎఫ్ఐఆర్ ఛార్జ్షీట్ జత చేయాలని సూచించింది. 2011 నుంచి జరిగిన తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది అరెస్ట్ అయ్యారు, జైలుకు వెళ్లారు. వారికి సంబంధించిన వివరాలు అందుబాటులో ఉన్నాయి. కానీ తెలంగాణ ఉద్యమం 2001 మొదలు కాలేదు. 1969 తొలిదశ తెలంగాణ ఉద్యమం జరిగింది. ఈ ఉద్యమంలోనూ అనేక మంది జైలుకు వెళ్లారు. ఇన్నాళ్ళు వారు గుర్తింపునకు నోచుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు ఇంటి స్థలం ఇస్తామని ప్రకటించడంతో 1969 అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళిన వారు ఇప్పుడు ఠాణాల చుట్టూ తిరుగుతున్నారు. తమను అరెస్టు చేసినట్లు, కేసు పెట్టినట్లు సాక్ష్యం కొరకు నాటి పోలీస్ రికార్డుల కోసం గాలిస్తున్నారు. ఆ రోజులలో కంప్యూటర్స్ లేవు, మాన్యువల్ రికార్డ్సే దొరకాలి. 1969 తొలితరం తెలంగాణ ఉద్యమకారులు ఇటీవల అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్లో సమావేశమయ్యారు. అమరవీరుల స్తూపం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. నాటి ఉద్యమకారులు ఓ సంఘాన్ని స్థాపించారు. ఈ సంఘానికి అధ్యక్షత వహిస్తున్న రామరాజు మాట్లాడారు. తెలంగాణ ఉద్యమానికి బీజం వేసింది మేమే. తెలంగాణ వాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళింది మేమే. ఆ పునాది పైన మలిదశ ఉద్యమం ఎదిగింది. మా తరం వారి రక్త తర్పణతో ఆ మా ఆవేదన ఉద్యమంలా ఎగిసిపడింది. అమరవీరులైన మా సంఘ సభ్యులను ప్రభుత్వం గుర్తించాలి. ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి. ప్రభుత్వం ఇచ్చే స్థలానికి రూపాయలలో మేము వెల కట్టలేం. మాకు ఒక గుర్తింపుగా, గౌరవంగా భావిస్తున్నామని పేర్కొన్నారు.